గత మూడు నెలల నుంచి మేము దాదాపు పదివేల మంది దగ్గర సర్వే చేసి పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల దగ్గర సర్వే చేసి వాళ్ళు వాళ్ళ మేయర్ దగ్గర నుంచి రేపు మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లు ఏ పార్టీ అయితే గెలుస్తుందో వాళ్ళ గురించి ఏం ఆశిస్తున్నారో మేము స్వయంగా ప్రజల దగ్గర నుంచే తెలుసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మేము పది వాగ్దానాలతో ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం జరుగుతుంది మొదటి వాగ్దానం అన్న క్యాంటీన్లు మూతపడిన అన్న క్యాంటీన్లు ఇమ్మీడియట్గా మేము తెరుస్తాం ఐదు రూపాయలకే మేము పేద ప్రజలకి భోజనం పెడతాం రెండో వాగ్దానం పాత పన్ను మాఫీ ఇంకపై హాఫ్ మొన్న జరిగిన శాసనసభలో శాసన మండలిలో అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున మేము పోరాడాము మీరు పన్ను పెంచొద్దండి ఆల్రెడీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నడ్డు పెరిగేదా లాగా మీరు పన్ను పెంచొద్దండి మేము చెప్పాం అయినా కూడా బుల్డోజ్ చేశారు కౌన్సిల్లో బిల్ని రెండుసార్లు మేము తిరస్కరించాం రెండుసార్లు మేము తిరస్కరించాం అయినా కూడా మంత్రి గారి ఇంకా ముఖ్యమంత్రి గారినలా అందుకే మేము ఇప్పుడు చెప్తున్నాం ఈ పన్నును కూడా మేము హాఫ్ చేస్తామని మూడో వాగ్దానం శుభ్రమైన ఊరు శుద్ధమైన నీరు ఒకప్పుడు విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఈ మేజర్ కార్పొరేషన్స్ మీరు తీసుకుంటే టాప్ పదిలో స్వచ్ఛ భారత్లో టాప్ పదిలో కనీసం మూడు నాలుగు మన ఉండేది ఈరోజు ఒకటి కూడా ఉండే పరిస్థితులు లేదు ప్రజలే చెప్తున్నారు మొన్న నేను విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఒకప్పుడు చాలా శుభ్రంగా ఉన్న విశాఖపట్నం ఇప్పుడు కనీసం చెత్తెత్తే లేదని విజయవాడలో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో కూడా చెత్తెత్తే పరిస్థితులు లేరండి ఈ ప్రభుత్వం ఎక్కడ పోతున్నాం చూడండి ఇంకో పక్కన ఏలూరులో అంటే ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఊరిలో నీరు అయితే ప్రజలు చనిపోతే దానిపైన స్పందించే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు అంతెందుకు ఏలూరులో ఆ రోజు పెద్ద ఎత్తున ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను వెళ్ళా అక్కడ నేను డ్రైన్ స్వయంగా నేను చూసే ఓపెన్ డ్రైన్ చనిపోయిన ఉన్నాయి కుక్క సవాలు ఉన్నాయి ఎంత బాధ వస్తున్నాయి అంటే ఒక పక్కనేమో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య శాఖ మంత్రి గారు సొంత ఊరిలో దాన్ని క్లీన్ చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఎక్కడ పోతున్నా ఆలోచించండి అందుకే ఈ వాగ్దానంతో మేము వెళ్తున్నాం నాలుగో వాగ్దానం నిరుద్యోగ యువత కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం ఐదో వాగ్దానం సుందరీకరణ మిషన్ గుంటలు లేని రోడ్ అంటే చెప్పాల్సి వస్తుంది గతంలో అది గివెన్ కానీ ఇప్పుడు ఒక వాగ్దానంగా చెప్పాల్సి వస్తుంది గుంటలు లేని రోడ్ ప్రతి వార్డులో పార్కులు ఓపెన్ జింపులు అదేవిధంగా ఎల్ఈడి వీధి దీపాలు మేము ఏర్పాటు చేస్తాం ఆరో వాగ్దానం ఆటో డ్రైవర్లకి టాయిలెట్ మరియు తాగునీటి సౌకర్యంతో ఉచిత మరియు శాశ్వత ఆటో స్టాండ్లు ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఇది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళపైన పెద్ద ఎత్తున ఫైన్ లేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తాం కూడా జరిగింది అందుకే ఈ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఏడో వాగ్దానం ఈ మెప్మా గ్రూపులకి మీటింగ్ హాల్సు మెప్మా బజార్లు సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజ్ మేము ఏర్పాటు చేస్తాం ఎనిమిదో వాగ్దానం పట్టణ పేద ప్ర ప్రజలకి గృహ శాశ్వతమైన గృహ నిర్మాణం మేము చేస్తాం అంటే టిట్కో హౌజింగ్ మేము పూర్తి చేస్తాం తొమ్మిది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలని ఇరవై ఒక వేల రూపాయలకి మేము పెంచుతాం కోవిడ్ సమయంలో కూడా పారిశుద్ధ కార్మికులు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోవిడ్ని కూడా లెక్క చేయకుండా మన పట్టణాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసేది పారిశుద్ధ కార్మికులు అందుకే వాళ్ళకి అండగా నిలబడేదానికి వాళ్ళ కోరిక మేరకు ఇరవై ఒక వేల రూపాయలకి వాళ్ళ వేతనాలు మేము పెంచుతాం ఉచిత మంచినీటి కనెక్షన్ నీటి పన్నులు కూడా మేము రద్దు చేస్తామని ఈ పది వాగ్దానాలతో మేము ప్రజల్లోకి వెళ్తాం మాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మన జనరల్ ఎలక్షన్లో కూడా పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలుస్తూ జరిగింది ఈ పది వాగ్దానాలతో మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ప్రజలందరినీ ఒకటి ఆలోచించమంటున్నాను ఒక ఛాన్స్ అని జగన్ రెడ్డికి మనం ఛాన్స్ ఇచ్చాం రాష్ట్రాన్ని నాశనం చేసి అడిగిన మరి ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకా మన కుటుంబాన్ని నాశనం చేసుకునే పరిస్థితి తీసుకొస్తాడు ఈ జగన్ రెడ్డి అందుకే దయచేసి మీరు ఆలోచించండి ఎవరు మన పట్టణాన్ని అభివృద్ధి గతంలో అభివృద్ధి చేశారు గత ఇరవై ఒక నెలలో ఏం జరిగింది మన పట్టణంలో దయచేసి ఇది ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి మేయర్లు మేయర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే తూచా తప్పకుండా ఈ పది వాగ్దానాలు మేము అమలు చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా ఈ పది వాగ్దానాలు చూసి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్తాను మీరు ఇప్పుడు చూస్తే ఇరవై ఒక నెలలు ఉంది ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక నెల అయింది ఏం అని అడుగుతున్నా మున్సిపాలిటీలో కనీసం గుంటలు పూడ్చిన పరిస్థితి ఈ ప్రభుత్వం అంటే ఏం పీకారు నిధులు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ డైరెక్ట్గా నిధులు వస్తాయి ఆ నిధులు మేయర్ గారి ఆధ్వర్యంలో డివిజన్ కానివ్వండి వార్డు కానివ్వండి గెలిచిన మెంబర్లు వాళ్ళు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది అది మాకు డైరెక్ట్గా రాజ్యాంగం కల్పించిన హక్కు సో ఈ ప్రభుత్వం పైన పైన ఆధారపడాల్సిన అవసరం లేదు తూచా తప్పకుండా ఈ అమలు చేయగలిగే శక్తి ఆ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్కి ఉంది అంటే విచిత్రం ఏంటంటే పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి గారికి కనీసం అవగాహన లేనట్టుంది అటువంటి కనీసం అవగాహన లేదు ఫైనాన్స్ కమిషన్ నిధులు డైరెక్ట్గా ఎవరు అకౌంట్లో పడుతుందండి పంచాయతీ అకౌంట్కి వస్తుంది ఉపాధి హామీ డబ్బులు కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చి అనుసంధానం చేసి పని చేయాలి అంత కూడా అవగాహన లేకుండా మా ఇంక విలే మంత్రులు అవుతారు కనీసం అంత అవగాహన లేకుండా మారితే ఎట్లా అంటే ప్రజల్ని మబ్బి పెట్టాలా అనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇరవై ఒక నెల అయింది ప్రభుత్వం వచ్చి ఊర్లో ఒక రోడ్ వేసారండి ఒక డ్రైన్ కట్టారా మన రోడ్లు చూస్తున్నాం కదా ఎట్టునేవ కనీసం చెత్తెత్తేదంక ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు పట్టించుకోట్లా కాలిపోయిన వీధి దీపాలు మార్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఇంకా వీలేం సాధిస్తారు ఇప్పుడు నిధులు అంటున్నారు కదా వాళ్ళ దగ్గర ఇరవై ఒక నెల ఏం బీకారని అడుగుతున్నా స్ట్రేట్ క్వశ్చన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు మంత్రిగా ఉన్నారు కదా బొత్స గారు ఆయన అడుగుతున్నా సూట్గా ఏం బీకాడైనా ఒక తిట్కో ఇల్లన కట్టాడు ఆయన ఒక ఎల్ఈడి వీధి దీపం మార్చాడు ఆయన కనీసం ఒక రోడ్ వేసాడాక ఎక్కడ డబ్బులు వచ్చినాయి

ఇది ఇది చాలా వింతగా ఉంది పూర్తిగా చేయమంటారు పూర్తిగా చేస్తామంటారు వాళ్ళ అమరావతి పైన వాళ్ళ స్టాండ్ క్లియర్గా చెప్పనండి మళ్ళీ ప్రజలందరూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటున్నారు ఆ స్టాండ్ క్లియర్గా చెప్పమనండి మళ్ళీ అవినీతి జరిగింది ఏమంటే అవినీతి జరిగింది అంటారు ఇప్పటికి ఎన్ని హౌస్ కమిటీలు వేసారు మీరు ఈ ప్రభుత్వం ఎన్ని హౌస్ కమిటీలు వేసింది ఎందుకు మీరు ఫలాన్ ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పలేకపోతున్నారు అంతెందుకు అచ్చన్న ఒక లెటర్ రాశారని ఆయన్ని వేధించారే ఏమైంది స్ట్రేట్గా అడుగుతున్నా ఇక్కడ అవినీతి జరిగింది అక్కడ అవినీతి జరిగింది అన్నారు ఏమైంది మేము బెన్స్ కార్లో మేము తిరగట్లేదు కదా మంత్రులు తిరుగుతున్నారు అవినీతి పరులు ఇచ్చిన బెంజ్ కారులో మంత్రులు ఆయన తనయుడు తిరిగాడు అందుకే ఆయన పేరు కూడా బెంజ్ మంత్రి అయిపోయింది కదా ఇప్పుడు మేము చూపించాం ఇదిగో ఇక్కడ అవినీతి జరిగింది కారు ఇచ్చాడు మీకు కానుక్క అని మేము చూపించాం ఏం తప్పు చేయని వాళ్ళపైన దొంగ కేసులు పెట్టారు కోర్టుకు కదా అది నిలబట్లేదు ఉన్నాయి కదా ఇరవై ఒక నెలలో ఏం చూపించారు అమరావతిలో ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారండి కోర్టు కొట్టేసింది టిట్కోలో అవినీతి జరిగిందన్నారు కోర్టు కొట్టేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అవినీతి జరిగిందన్నారు కోర్టు కొట్టేసింది అప్పీల్ కూడా వెళ్ళే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదంటే ఎంత క్లారిటీ ఉందో చూడండి